హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను ఉదయాన్నే లేచి నీళ్ళు పెడతాను కదా మొక్కలకి, నేను ఈరోజు ఉదయం లేచి మొక్కలకి నీళ్ళు పెట్టే సమయానికి అక్కడ పక్షులు పెట్టేసి ఉంచారు. నేను అందుకనే షూట్ చేయడం జరిగింది. నాకు పక్షులు అంటే చాలా ఇష్టము. మన ఇండియాలో పిచ్చుకలు ఉంటాయి కదా పిచ్చుకలు, ఆ పిచ్చుకలు అయితే ఇక్కడ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాలో అయితే అరుదుగా కనపడుతున్నాయి. నా ఫేస్ అలాగే ఎందుకు అయితే ఉందంటే, ఉదయం పొద్దుటే కదా, ఉదయం 6 గంటలకి వీడియో అది, అందుకని కొంచెం డల్గా ఉంది ఫేస్. నేను ఇంకా చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మన ఇప్పుడు ఇండియా నుంచి మన తెలుగు వారు చాలామంది గల్ఫ్ కంట్రీ రావాలనుకుంటారు. వాళ్ళ కోసం నేను ఎట్లా రావాలి, ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏజెంట్ల చేతిలో ఎలా మోసపోతున్నారు అని మొత్తం ఇంకా వివరంగా వీడియోలు చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో అంటే, ఇప్పుడు పని మనుషుల కోసము, ఇంట్లో హౌస్ మేట్స్ కోసము, ఇక్కడ కుకింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు కొత్తగా వస్తారు కదా వారికి అయితే తెలియదు, ఇప్పుడు మన తెలుగు వారు ఉంటారు, ఈ కుకింగ్ ఎలా చేయాలి కుకింగ్ కోసం చెప్తాను. ఇంట్లో పని మనిషి తను రోజు ఉదయం నుంచి సాయంత్రం పడుకునే ముందు వరకు తను పని, లోన్ పని, ఇంట్లో పని, క్లీనింగ్ పని తను ఎట్లా చేస్తుంది, అది వంట ఏ రోజు ఏమేమిటి చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటి మీద కూడా నేను వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇలాగా నేను ఫస్ట్ రావాలనుకున్నాను. అప్పుడు నాకైతే ఎవరు ఏమీ హెల్ప్ చేయలేదు. ఇప్పుడు నా వల్ల నేను ఒక నలుగురికి హెల్ప్ చేయగలుగుతానేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలు అయితే చేయగలుగుతున్నాను, చేద్దామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడేది కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినవి నేను చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే పదే అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా వీడియోలు చేయడానికి నాకు ఇంకా అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, రేగు పుల్లి ఏర్పడింది. దుబాయ్లో రేగు పుల్లి ఏర్పడిన పల్లెటూరు అమ్మాయి, దుబాయ్లో రేగు పుల్లి ఏర్పడిన పల్లెటూరు పిల్ల. ఇగో ఇక్కడ ఉన్న చూడు, ఇక్కడ ఎక్కడ ఇంటి చిరిచు వెళ్ళిపోతుంది, కాదు తింటుంది, ఆగుతుంది అంటే ఆగిసి తింటే ఆడినా ఆడు కాదు, ఆడైతే ఇలా తిరుగుతాడు, ఆడు కాకపోతే వెళ్ళిపోతాడు. కోళ్ళు వచ్చాయి, కోళ్ళు డెలివరీ. అవి ఇచ్చుకో ముందు, తీసుకో ఇంది నైమోలు తీసుకో. ఏమంటే కోళ్ళ ఏమంట, కిత్నా పాత నాకు రాదు రాదు.